వైపు అక్కడి కూడా లేదు. మీకు ఎప్పుడు పూజకు పరికరాలు పూలు కూడావే. పూజకి పనికొచ్చే పువ్వులు కూడా పూ పాపు అంటారు ఎదవ. ఆ దుట్టం బాగుంటే అలా వస్తారులే అండి. తీగండే పూ పాపులండి. ఆనకల్ల పుడకలాగా ఆ రంగాశారిను అలెగ్జాండర్ వస్తున్నారేట్రా. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే అదిగదే నాకు ఒళ్ళుమంట. సపోజ్ ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారయ్యా, నువ్వేమో ఏసు పెబుకు దండం పెట్టాలా, ఈయనేమో ఇష్టమూర్తికి దండం పెట్టాలా, అంతేగాని అట్టగాడిదిలో ఉన్న నాకు దండం పెడతారేటి. అంటే మా అయ్యగారు అర్ధంతరంగా చచ్చిపోవాలా. వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ లో చనిపోయిన మన ఫ్యాక్టరీ వర్కర్ నాగరాజు భార్య కూతురునండి. పాపం మగదెక్కులేని వీళ్ళిద్దరిని వీధిలో ఉన్న రౌడీలంతా అల్లరి చేస్తూ ఉంటే ఏమల్లా. మీరిద్దరూ వన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, అస్సలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉందా? సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, అనుకోండి రక్త మాంసాలు ఉన్న మనిషిని అనుకుంటున్నారా? రేవులో తాడు చెక్కాలనుకున్నారా? మీకు కొండంత కట్ట వచ్చినప్పుడు అండదండల కోసం ఎంబటిని నా కాడికి లగెత్తాలి కానీ ఒక మాట వేటల్లా, నేను బతికొండగా ఇలాంటి కుదరు. చచ్చిపోయగలుగుతారా మీ ఇష్టం. ఒరే ఈ ఆడంగులు ఇద్దరిని ఈ అవుట్ హౌస్ లో దింపే సందాలు అయ్యేసరికి వాళ్ళ సామాన్లు ఇక్కడికి తోలించి సపోజ్ ఇప్పుడు రే మళ్ళీ చెప్పలేదనుకునేవు, ఆ పెద్దావిడ నీకు తల్లి లాంటిది, చిన్నావిడ నీకు చెల్లెల్లాంటిది, తేడాపాడా వచ్చిందనుకో. ఎదవైపోతారు నాకు తెలుసండి. ఎల్లు పురుషుల్లో పుణ్య పురుషులు ఉంటారని ఎప్పుడో వేమన పద్యాల్లో చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆపి ఆపివియా ఆశ్చర్యలు. ఎట్ట పొగిడితేనే మడిసి జంతువు అయిపోయి కన్ను మిన్ను కానకుండా పెబత్తెత్తాడు. నాదేముందయ్యా, ఆ పరమేశ్వరుడు నాకు అల్లంత ఇచ్చాడు, ఇట్టంటి వాళ్ళకి ఇల్లంత ఎడుతున్నాను. చాలా సంతోషం అండి. సెలవండి. మరి చెక్క చెడు తలందుకొని భజన చేసుకో.